హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మయం. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్ చూసే ముందు, ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ తంగలన్. సో ఈ మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతుంది, ఎవరైనా చూడాలంటే అక్కడి నుంచి చూడవచ్చు. 7x ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది, హారర్ ఫిల్మ్ అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి రోటి కపడ రొమాన్స్. ఈ మూవీని ఈటీవీ యూనివాల్ తీసుకొచ్చారు డిసెంబర్ 12. సో అంటే మనకి ప్రజెంట్ ఈటీవీ యూన్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి హరికథ వెబ్ సిరీస్ అనమాట. డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు తీసుకొచ్చారు వెబ్ సిరీస్. ఆల్మోస్ట్ 6 or 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ ఈచ్ వన్ 40 to 50 minutes వరకు ఉంది. పెద్దదే, మరి ఎలా ఉంటుంది అంటే నైట్ అయినా ప్లాన్ చేయాలి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మనమే అనమాట. సో శరవణంద్ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి, కృతి శెట్టి గారు కూడా యాక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. సో సోనీలీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ప్రైమ్ వాళ్ళ దగ్గర నుంచి. ఎలాంటి అప్డేట్ లేదు కానీ త్వరలో అయితే రాబోతుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ ఎప్పటి నుంచో ఎంతోమంది వెయిట్ చేస్తున్నారని పోస్ట్పోన్ చేస్తున్నారు ఫిల్మ్ రజాకార్. ఈ సినిమాని ఆహావాళ్ళకి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. కమింగ్ సూన్ అని చెప్పేసి ఒక పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది ఇంతకుముందే. సో మేబీ డేట్ ఏం మెన్షన్ చేయలేదు, మేబీ మంత్ ఎండ్ లోపు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి లీలా వినోదం. షణ్ముఖ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి రీసెంట్గా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న ఫిల్మ్ ఇది. సో ఈటీవీ యూనివాల్ తీసుకొస్తున్నారు ఈ సినిమా కూడా మనకి డిసెంబర్ 19 నుంచి స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సత్యదేవ్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫిల్మ్ జీబ్రా. ఈ మూవీని కూడా మనకి ఆహ్వాలు క్లెయిమ్ చేసుకోవడం అనేది జరిగింది. సో మనం డిసెంబర్ 20 అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాం. ఈ రోజు మనకి కమింగ్ సూన్ అని చెప్పి పోస్టర్ ఇచ్చారు, ఇంకా డేట్స్ ఏమీ మెన్షన్ చేయాల. మెకానిక్ రాకీ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ మూవీ మనకి డిసెంబర్ 20 అని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమా మనకి ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది ప్రజెంట్. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి పుష్పాటు. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రేస్ట్ నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జనవరి 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. అండ్ లిస్ట్లో లాస్ట్ మూవీ మనకి ఆయాలేన్ శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని సన్నెక్స్ట్లో క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. డిసెంబర్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.